విశాఖ జిల్లా సబ్బవరం మండలం తక్కువపాలెం జెడ్పీ హైస్కూల్లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. హెచ్ఎంబివి రమణ ఏర్పాటు చేసిన సభలో ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ ముర్రు ముత్యాల నాయుడు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి ప్రార్థన చేసే ముందు గురువుకు నమస్కారం చేయడం సంస్కారమని ఆయన తెలిపారు. ప్రతి విద్యార్థి బాగా చదివి తన తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తేవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రమేష్ నాయుడు, సర్పంచ్ స్వామినాయుడు, స్కూల్ కమిటీ చైర్మన్ ఈశ్వర్రావు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. నేను చెప్పేసి ఆన్సర్ చెప్పేస్తే సెబాస్టియన్ పైకి వస్తానంటే వస్తానరా పక్కన పెడితే అప్రిషియేషన్ వచ్చేసి అప్రిషియేట్ చేయబట్టి దానివల్ల నేనే చెప్పి మా ఫ్రెండ్స్ అవునా సరే అలా 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 పాజిటివ్గా ఇస్తే ముందుకెళ్ళాం. అలాంటి చిన్న అప్రిషియేషన్కి ఎలా ఉంటే మనకి సాక్షాత్తు నన్నే విసిగా వచ్చేది. ఆయనతో మాట్లాడిన ఈ 15 నిమిషాల సేపు నాకు అర్థమైంది ఏంటంటే, అసలు డెవలప్మెంట్ అంటే బిల్డింగ్స్లోనూ డెవలప్మెంట్ అంటే ఇంకోదానం ఉందండి, డెవలప్మెంట్ అంటే పిల్లలు ఉంటారు. ఈరోజు ఈ గ్రామానికి ఎందుకు వచ్చాడంటే ప్రధానంగా ఆ గొప్ప సుమార్త అయిన తర్వాత అదేంటంటే రాష్ట్ర స్థాయిలో రంభానిపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు కబడ్డీలో స్టేట్ ఫస్ట్ అంటే చిన్న విషయం కాదండి, అసలు నాకు వినగానే ఆశ్చర్యం వేసింది. ఇది నిజమేనా? నా అదృష్టం ఏంటంటే జాతీయ స్థాయిలో కూడా విశ్వవిద్యాలయాల్లో నన్నయ్య విశ్వవిద్యాలయం ఎప్పుడు కబడ్డీలో జాతీయ స్థాయి ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చింది. ఎందుకంటే అక్కడ ఈస్ట్ గోదావరిలో మంచి కబడ్డీ ప్లేయర్స్ ఉన్నారు. అలాంటిది ఒక దబ్బనిపాలెం గ్రామ ప్రాంతంలో, వాళ్ళు అనుకూలం కావచ్చు, దబ్బనిపాలెం కావచ్చు, ఎక్కడ కావచ్చు, ఈ ప్రాంతంలో ఇంతమంది కబడ్డీ ప్లేయర్స్ ఉన్నారంటే ఆశ్చర్యం వేసింది. అది అమ్మాయి. సో ఎప్పుడైతే వాళ్ళు జాతీయ స్థాయిలో గెలుపొందారు, రాష్ట్రాయిలో మీరు ఒక మంచి ప్రైజ్ తెచ్చారు, వాళ్ళని ఒకసారి వచ్చి మనస్ఫూర్తిగా అభినందిద్దామని ఒక కోరిక వచ్చింది. అందుకని మన హెడ్ మాస్టర్ రమణ గారు పిలిచిన వెంటనే ఇక్కడ రావడం జరిగింది. మీకు ఒక విషయం ఏంటంటే ఇక్కడ అతిముఖ్యమైంది, ఎప్పుడూ కూడా స్పోర్ట్స్ మెన్ వల్ల స్పోర్ట్స్ మెన్ అంటే మనం అనుకుంటాం ఏదో ఆటగాళ్ళే కదా, నిజానికి వాళ్ళు అంబాసిడర్స్. మన దేశాన్ని ప్రపంచ స్థాయిలో మార్పు రోగించే ఎవరంటే పేరు తెచ్చేవాళ్ళు ఈ స్పోర్ట్స్ మెన్. మీకు ఒక విషయం చెప్పాలి, అతి ముఖ్యమైనది, మీ అందరికీ తెలుసు ధ్యాన్ చంద్ పేరు పెడతాను అందులో. ఆ ధ్యాన్ చంద్ పేరు పెట్టినసరికి ధ్యాన్ సింగ్ అనే పేరు, అది ఎందుకు వచ్చిందో అప్రస్తుతం కానీ ఆ ధ్యాన్ చంద్ 1928లో 1932లో 1930 అంటే 3 సార్లు వరుసగా ఒలింపిక్స్లో హాకీలో భారతదేశాన్ని గోల్డ్ మెడల్ తీసుకొచ్చారు. 1936లో ఆయన జర్మనీలో బెర్లిన్లో ఈ హాకీ ఆడుతుంటే పేపర్లు అద్భుతంగా రాశాయి. మొదట్లో ఒక గొప్ప మెజీషియన్, ఒక హాకీ ప్లేయర్ మెజీషియన్ మ్యాజిక్ చేస్తున్నాడు ఇక్కడ స్టేడియంలో, అంటే అంత బాగా ఆడుతున్నాడు అని పేపర్లో రాస్తే అప్పుడు హిట్లర్ పరిపాలించారు.